ఏమైందిరా? ఏం సార్, కన్నీరు కాయ అంటే ఏంటి సార్? కన్నీరు కాయలా? అవును సార్, ప్రమిల్ చేతులు అవి చూసాం. ఇక మీ ముఖాలు చూడనని వెళ్ళిపోయింది. మాకు చివరిసారి ముద్దులు చెల్లిపోయింది. ప్రమిల్ ఎక్కడికి వెళ్ళింది? ఇదిగో ఇలాగే ఏటి పక్క వెళ్ళింది. సరే బాబుని పట్టుకుంటా. ఎందుకు పని చేస్తున్నావు? ఎందుకు సావడం? నువ్వు ముందు ఇంటికి పదా, అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడుకుందాం. నేను చచ్చిపోతాను. ఇప్పుడు నువ్వు ఎందుకు సావాలి? నువ్వు నన్ను చేసుకున్నావుగా, ఇక నేను ఎందుకు బతకాలి? ప్రమీల, నా పరిస్థితి తెలుసుకోకుండా నువ్వు నా చచ్చిపోవలసిన పరిస్థితి నీకే వచ్చింది. అమ్మా నన్ను క్షమించమ్మా. నాన్న నన్ను క్షమించు నాన్న. ఇక నేను బతుకుంటే మీ పరువు మర్యాదలు మంట కలిసిపోతాయి. నేను ఒక ఆయనతో తప్పు చేశాను. ఈ మచ్చ మాకు చేయడానిక నిన్నంత గారాభంగా పెంచింది ఎవడే? వాడు ఎవడే? అతను ఎవరో చెప్పు చావే. మీ అమ్మాయిని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. నిక్షేపంగా పెళ్లి చేసుకుంటాను. కానీ నేను తప్పు చేయడం నిజమైతే మీ అమ్మాయిని ఆ పసిబిడ్డను దాటమని చెప్పండి. నీకే వచ్చింది, నువ్వు నిజంగానే తప్పు జరిగిందని చెప్తున్నావుగా. దాటి తయారు పెళ్లి చేసుకుంటానంటున్నాడు కదా, దాటవే. తప్పు చేశాను, ఇక నేను బ్రతికుంటే మీ మాన మర్యాదలు మంట కలిసిపోతాయని చెప్పావే, ఇంకేమిటే? తప్పు చేసిన వాళ్ళే ఆలోచించాలి. నీకేంటి తల్లి, వెళ్ళు. Ah!
ఇంకా నయం మావా, ఈ ఊరు బళ్ళో మూడో క్లాస్ వరకే ఉంది. నిజమేలే, 7-8 వరకు ఉండి నిన్ను నమ్మి పెద్ద పిల్లల్ని పంపించి ఉంటే మా పాటలు దేవుడికే తెలిసే. పెళ్ళం సస్తే మొగుడు కొత్త పెళ్లి కొడుకని చెప్తారు. ఈయన గారు అది నిరూపించారు. అనుకున్నంత కార్యం సాధించామని సంతోషపడకు. ఇకపైన నీకు పరీక్ష. నేను నిన్ను పాడు చేశానని అబద్ధం చెప్పి ఊరు మొత్తం నా మీద దుమ్మెత్తి పోసేలా నన్ను అవమాన పాలు చేశావు. ఇక మీద నువ్వు జీవితాంత కన్యగానే ఉండాలి. అదే నీకు శిక్ష. వెళ్ళక్కర్లేదు, ఇక్కడే వేడి నీళ్ళు కాసిపెట్టాను. నేను చెప్పే సరిగా వినిపించుకో. ఏటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే స్నానం చేయొచ్చు. ఎవయ్యా, నేను చెప్తూనే ఉన్నా, నువ్వు బట్టలు తీసుకున్నావే. సరే, కాఫీ అయినా తాగండి. చేతి కనీసం కాఫీ తోలు తీసేసాను రా. ఆజకల్ ఇడ్లీలు వేడిగా ఉన్నాయి, పెసరట్లు కూడా వేసించాను. ఇలా చూడు, నా మీద ఉన్న కోపాన్ని తిండి మీద చూపిస్తే ఆరోగ్యం ఏమవుతుంది? రాసిందువు గాని మాస్టర్. ఏం కావాలి మాస్టర్? దారిలో కనిపించి నన్ను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పారు. లోపలికి రమ్మంగమ్మా. ప్రతి నెల 30 రూపాయలు ఇస్తాను. రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా నేను స్కూల్లో ఉన్న టైంలో బిడ్డను మీ ఇంట్లో పెట్టుకో. నాగేశ్వరరావు, రామారావు, చిరంజీవి, కృష్ణ, రాఘవయ్య, గోపాల్, సురేష్, రాధాకృష్ణ, మావుళ్ళయ్య, వెంకట్రావు, వీరభద్రం, కేశవులు, బైరాగి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, చంద్రెడ్డి, తిరుపతి, విశ్వనాథం. ఒరే, మీలాంటి గురుద్రోహులు నేను జీవితంలో చూడలేదురా. ఎంతకైనా తెగించిన గుండెలు తీసిన బంటురా మీరు రాస్కెల్స్. నిన్న జరిగిన పంచాయతీలో అంతమంది ముందు నేను ప్రమీల జొన్న చేల్లోకి వెళ్ళాము, నోటుకొచ్చేట్టు వాగారే, అసలు మీరు చూసారా? ఇక మీతో మిమ్మల్ని ఏం ఏంటి ఎందుకని ఏదైనా అడిగితే నేను చచ్చినంత ఉంటారే. మీరు చదివినా ఒకటే, చదవకున్నా ఒకటే, బడికి వచ్చినా సరే రాకపోయినా సరే ఎలాగోలాగా నాశనం అయిపోండి. నేను మిమ్మల్ని పలకరించడం, మీరు నాతో మాట్లాడకండి. కూర్చుంట్రా, కూర్చుంట్రా. అందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మహాత్మా గాంధీ మన దేశానికి ఏం సార్, బళ్ళోకి రావడానికి వేళ పడలేదా? 9:30కి బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా ఎలాగైనా రావడం కాదు. నిన్ననే మీకు కొత్తగా పెళ్ళైంది సార్ అని మా అమ్మ చెప్పింది. తర్వాత చూస్తే పెళ్ళి కొట్టారు, అందుకే నేను వచ్చేసా. జాబ్లోకి రమ్మంటారా లేక పొమ్మంటారా? లోపల రా. మహాత్మా గాంధీ మన దేశానికి. గుడ్ మార్నింగ్ సార్. ఒక చాప్ పీస్ కావాలి సార్. నేను మిమ్మల్ని ఏమనుకున్నాను, మీరు భలేవారు సార్. వచ్చిన చోట తెలివిగా ఖర్చు లేకుండా పెళ్లి చేసేసుకున్నారు. వెళ్ళి పని చూసుకోండి టీచర్. ఎందుకు సార్ అలా అరుస్తారు? మరేం చేయమంటారు? స్కూల్కి వచ్చేటప్పుడు లక్షణంగా బట్టలు వేసుకురావాలమ్మా. ఈ విధంగా అవలక్షణంగా వస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు? నేనేమి అవలక్షణంగా లేను, మీ చూపే అవలక్షణంగా ఉంది. ఏంటి, నా పద్ధతి అవలక్షణంగా ఉందా? మనిషిని చూడాలంటే లక్షణంగా ముఖం చూసి మాట్లాడాలి. మీరు ఎక్కడెక్కడ చూస్తూ నన్ను అవలక్షణం అంటే ఏమిటి అర్థం? ఎక్కడెక్కడ చూస్తున్నానా? నేనా? నేను బిడ్డ తండ్రిని, నేను విధంగా చూస్తానా? అరే రే, మీకేమీ తెలియదు కదూ. మీరు ప్రమీల కలిసి ఏమేం చేసింది? పిల్లలు పంచాయతీలో చెప్పారు, వాళ్ళని అడగండి. విన్నారట, ఇప్పుడు మీకు సంతోషం కదా, తృప్తే కదా?
ఊళ్ళోకి వెళ్ళి దండరా వేయండి. నా పరువు తీయడానికి ఉన్నారు వేధాలరా, రాస్కల్స్ రాస్కల్స్ అని. అసలు నేను ఎందుకు మీతో మాట్లాడాలి? నేను అసలు మీతో మాట్లాడితే అడగండి రా. మహాత్మా గాంధీ మన దేశాన్ని. అసలు లోపల ఉన్నారా, నిద్రపోతున్నారా? ఏంటయ్యా రెండో బెల్ల కొట్టేశారా? రెండో బెల్ల సంగతి నీకెందుకయ్యా? కాదు, మా ఆవును దాటు కోసం తీసుకుపోవాలా. 10 గంటల పైన వెళితేనే వాళ్ళు ఎద్దును వదిలిపెడతారు. రెండో బెల్ల కొట్టే ముందు వెళితేనే టైం సరిగ్గా ఉంటుంది, అందుకని అడిగానండి. ఏమయ్యా ఇది బడి గంట లేక ఊరి గంట స్తంభమా? ఏదో టైం తెలుసుకోవాలని అడిగితే అంత ఇసుక్కుంటావేంటబ్బా? ఏదో ఈయన ఒక్కడి దగ్గరే పెద్ద గంట ఉందనుకుంటున్నాడో ఏమో. సార్, మహాత్మా గాంధీ మన దేశానికి స్వతంత్రం అసలు తేకుండానే ఉండాల్సిందమ్మా. ఏంటి మాస్టారు, కాఫీయా టీయా? కాదు, భోజనం. ఏం మాస్టారు, నిన్ననేగా పెళ్లి చేసుకున్నారు, అంతమైన హోటల్కి వచ్చేసారేంటి? నీకు తెలియదులే, కొత్త పిల్లని వచ్చి రాగానే కుంపడగడ కూర్చోబెడితే అలసిపోతుంది కదా, అందుకే మాస్టారు పని పాటలు అవి బాగా తగ్గించేశారయ్యా. పోతే పోని పోతే పోని, నేను ఓడ్చుకుని ఓడ్చుకుని చూస్తుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావే. కట్టుకున్న పెళ్ళా నేను ఒక దాని ఇంట్లో ఉండగా నువ్వు ఇలా హోటల్కి వచ్చి తింటే నలుగురు నా మొహాన్ ఉమ్మేరు. పొదవయ్యా ఇంటికి పోదాం. వెళ్ళవయ్యా, ఇంట్లో మనకి 100,000 గొడవలు ఉండొచ్చు, అవన్నీ రచ్చగెత్తితే మనిద్దరికి మర్యాద ఉండదు. లేలే ఏమిటి అలా చూస్తున్నారు? ఇది ఎవరో తోలు బొమ్మలు ఆట అనుకున్నారా? నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు? నేను ఎక్కడికో వెళ్తా ఏదో చేస్తాను, అదంతా అడిగే హక్కు నీకు లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మర్యాద దక్కదు. ఎందుకు మర్యాద దక్కదు? ఏయ్ ఎందుకు ఏడుస్తావు, నాకేం చూడా. నిన్న రాత్రి కూడా నువ్వు వెళ్ళావు. పోతే పోనీ ఊరుకుంటే మితిమీరి పోతున్నావే, పళ్ళు రాళ్ళ కొడతారు ఆస్కల్. 100,000 సార్లు నన్ను కొట్టండి చంపండి, దాని గురించి నేనేమి బాధపడను, కానీ మీరు ఇలా హోటల్లో ఫోన్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. నేనేమన్నా ఒంటి పెట్టినానా, వార్చి పెట్టినానా? ఈ ఊర్లో అసలు పెద్ద మనుషులే లేరా? ఈ అన్యాయాలు అడ్డుకోలేరా? అమ్మా అయ్యా బాబు ఆపండి అన్యాయాన్ని. అయ్యో నడివీధిలో నా పరువు తీస్తావా నిన్ను? చదువుకున్నోడివి, నువ్వే విధంగా చేస్తే నీ దగ్గరే చదివే పిల్లని తేంగాలయ్యా. ఇదంతా ఈజులు పెట్టుకోకుండా ఇంటికి పోయి చూసుకో, ఇక్కడ కొట్టి మా ప్రాణాలు తీస్తావు ఎందుకు? బావయ్యా పో. ఏమయ్యా నిన్న తాళి కట్టావో లేదో, ఈ రోజు మా మందిలా కొట్టడం బాగుందా? ఏమిటయ్యా ఈ పని, సిగ్గు లేకపోతే సరి. తీసుకెళ్ళవయ్యా, ముందు ఇంటికి పదా. ఇంటికి వస్తానని చెప్తే వదులుతా? నిన్ను కట్టుకున్నందుకు రాకేస్తానా? వేడివేడిగా భోంచేయండి, చల్లారిపోతే రుచి ఉండదు, తర్వాత వంట సరిగ్గా లేదని దానికో గొడవ పెడతారు. ఎవరు? నేనా? నేనా గొడవ పెట్టేవాణ్ణి? నువ్వెవరో, ఎటువంటి దానివో, ఎన్ని నాటకాలు ఆడుతున్నావు అన్నీ తెలిసే నాకు, కానీ ఈ తడుకు బెలుకుల ఇంటికి దిగొచ్చేవాణ్ణి నేను కాదు, తెలుసుకోవే. దిగను అక్కర్లేదు, ఎక్కడ అక్కర్లేదు, తిండి తినండి అది చాలు. ముందుగా అన్నం పెడతావు, తర్వాత పడుకొని పక్క వేస్తావు, తర్వాత పక్కనే పడుకోనని అడుగుతావు, ఆఖరికి దుప్పట్లో దూరుతావు, అంతే కదా? ఏవయ్యా వేళకుండా ఉందా? నేను నిన్నటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా పక్కేయడం గురించి మాట్లాడుతున్నావే. మొగుడు పెళ్ళాలంటే అదొకటేనా? మరి ఇంకేమీ లేదా? ఉందే, కానీ అది నీకు కాదు, సవ్యమైన ఆడవాళ్ళకి. ఓహో, అప్పుడు నేను సవ్యమైన ఆడదాని కాదు, అంతేగా? ఇప్పుడు చెప్తున్నా ఏనవయ్యా, నువ్వుగా వచ్చి నన్ను పిలవకుండా నేనుగా నీ పక్కకు వచ్చాను, నేను ఒక అబ్బకి అమ్మకి పుట్టలేదు. నిజమే కదా? నిజమేనయ్యా. సరే, ఇక మీదట మన బంధం భోజనం వరకే, ఈ హద్దు కానీ దాటావంటే కొరికరమేనా? అసలే మండుతుంది, నాకేం అక్కర్లేదు, లేచిపో. పక్కన కూర్చుంటే కాస్త తృప్తిగా తింటావు కదా. లేమ్మంటుంటే ఎందుకు తలుపు గడి పెడుతున్నా? రోడ్డు మీద పట్టుకుని అందరి ముందు తోసిపారేసేవే, చీరంతా మట్టే పోయింది, అందుకే మారుస్తున్నా. మార్చుకుంటున్నావా? పక్కకు పోయి మార్చుకోకూడదా? ఏవయ్యా నీకు నాకు అలాంటివి లేవనుకున్నాగా, నీ పాటికి నువ్వు తలంచుకుని భోంచేయకుండా నేను మార్చడం గెలిచడం నువ్వెందుకే చూడాలి? ఎదురు చెప్తావా? వేళకుండా చేస్తున్నావు, నిన్నేం చేస్తా? అమ్మా అన్ని కిందకి దించరా. ఏమిటి నన్ను ఇక్కడే ఆగిపోయారు, రండి లోపలికి వెళదాం.
మేము చుట్టరికం కోసం రాలేదు, కన్న రుణం తీర్చుకోవడానికి వచ్చాం. మాస్టర్ రమ్మన్. మాస్టరా? అదేంటిది మాస్టర్కి ఇస్తారని? ఏ అల్లుడు గారిని మర్యాదగా పిలిస్తే నీ పరువు ఏమైనా పోతుందా? ఏయ్, ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో నాకు తెలుసు, పిలవే. అరే రే, పల్లె పెట్టి చేస్తున్నావే. ఏమండి, మిమ్మల్ని చూడడానికి ఊరి పెద్ద వచ్చారు. ఊరి పెద్ద? ఎవరు, మీ నాన్న? కాదు, మీ మామగారు. సారు తీసుకొచ్చారు, సిగ్గుపడకుండా తెచ్చినవన్నీ తీసుకోండి. మీరు పద్ధతి ప్రకారం ప్రవర్తించకపోవచ్చు, అందుకని మా పద్ధతుల్లో మేము ఏ లోటు చెయ్యం. ఇవ్వవే. ప్రస్తుతం చేతిలో రొక్కం లేదు, దానికి బదులుగా ఇంటి పత్రాలు తీసుకొచ్చాను. 10 రోజుల్లో కోతలు అవ్వగానే పైకం ఇచ్చేసి పత్రాలు తీసుకుంటాను. ఏమండి, వీటన్నిటి కోసమైనా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను? లేకపోతే నా బిడ్డ నడివీధిలో కొట్టే స్థాయికి ఏం తప్పు చేసిందని? ఓహో, అప్పుడు ఈ సారి పెట్టలేదనే మీ అమ్మాయిని కొట్టాను అంతేగా? మరి నోరుముసుకోవే. ఏదైనా మందలించాలంటే ఎవరికి తెలియకుండా నట్టింట్లో మందలించాలి. నలుగురు ముందు నడివీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టారే, ఊరి పెద్ద కట్నం ఇవ్వలేదు, అందుకనే మాస్టర్ ఇంత పని చేశాడని నలుగురు నా ముఖాన్ని కాంట్రించు. మీరు మీకైతే మాన మర్యాద లేకపోవచ్చు, కానీ మాకున్నాయి. ఆపు, మాటలు కొంచెం సరిగ్గా రాని. ఊరందరికీ నువ్వు పెద్దవి కావచ్చు, అందుకని నా మొగ్గుడి దగ్గర ఎగరక. నువ్వు నోరు మూసుకో. ఇలా చూడండి, ఇవేమి నాకు అవసరం లేదు, దయచేసి మీరు తీసుకోండి. ఏమిటండి అలా అంటారు? నువ్వు మాట్లాడుకో. పట్టుదల కోసం వద్దని చెప్పకండి, ఇంకేమైనా కావాలంటే అడిగి తీసుకోండి. ప్రమీల, ఇందులో ఒక్క సామాన్ లోపలికి వెళ్ళినా నేను చచ్చిన తొట్టు. అదే నేను అంత మాట అనేసారు, మీరే వద్దన్న తర్వాత నాకెందుకు ఇవన్నీ? నిన్నటి వరకైతే నాకు అమ్మా నాన్న ముఖ్యం కావచ్చు, కానీ ఇక మీదట అన్నీ నాకు మొగుడే. అమ్మా, అల్లుడేదో కోపంలో వద్దనొచ్చు, నువ్వు తీసుకెళ్ళమ్మా. బానే ఉందే, మొగుడు గీసిన గీటు తారితే పెళ్ళానికి ఏమవుతుందో నేను రామాయణంలో చదివాను. అది మొగుడు గీసిన గీటు కాదు, లక్ష్మణుడు గీసింది. సరే, ఎవరో ఒకరు గీశారు కదా. ఏరా సోమయ్య, ఎక్కడ ఇడ్లీ పత్ర పెద్దంటే ఏమీ లేవు? అది అయ్యగారితో చెప్పండి. రామాయణం మాత్రం చెప్తారు, చేతల్లో మాత్రం శూన్యం. అది మనల్ని ఎంత మాటందో చూసారా? దాన్ని ప్రయోజనం లేదే, అమావాస్య పూట నువ్వు కన్నావే, నిన్నాలి. ఏమిటి నువ్వు అనేది? అది చూస్తే చూలాలయ్యే, కొద్ది రోజులు అత్తట్లో మొచ్చట్లో మానుకుంటే ఒంటికి మంచిదని పోరు పెట్టి మరీ చెప్పానే. నిన్న చెప్పానో లేదు, ఈ రోజు తిరిగి వచ్చి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటే ఏమిటి అర్థం? ఏమిట్రా, బెల్లంగుట్టును రాయలా నుంచున్నావు, ఒక్క రాత్రికి దూరంగా పడుకోలేవాయే, మాసమంతా ఎలా తట్టుకుంటావురా? అది కాదండి. ఏంటి కాదండి, గేదండి? ఏమ్మా, వారికైతే బుద్ధి జ్ఞానం లేదు, నీకేమైంది తెలివి? వెంటనే ఒక గంట గంటి వాకిట్లో పడుకోమనాలి, వారితో నువ్వు తందనాలు ఆడుంటావు. 12 అయ్యేదాకా వాకిట్లోనే పడుకున్నారండి, బయట మంచుగా ఉందని లోనకు వస్తానన్నారండి. నేను ఇదంతా నిజమేనని నమ్మానండి. చివరికి చూస్తే ఈ మడిసి. ఏమే, నీ బుద్ధి చూపించవే, నామే తప్పేలేదయ్యా. రాత్రి అన్నం పెట్టినప్పుడు వద్దు వద్దున్న ఇదే ములక్కాయ పులుసు వేసుకో వేసుకొని పోసేసింది. ములక్కాయ? ఇదిగో, నీకేమైనా జ్ఞానం ఉందా? నేనే అని దూరంగా పడుకోమన్నాను, నువ్వేమో ములక్కాయ పులుసు వేసి పెట్టావు. మంచి చెడు తెలియకుండా ఉండి పెడితే ఎలా? అది వైద్యుడి మాట వినకపోతే అంతే అవుతుంది. ఓహో, ములక్కాయల్లో ఇంత వ్యవహారం ఉందా? సరే 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 సరే. అమ్మా పరాశక్తి, ఈ రోజు రాత్రి ఒక ముచ్చటైన రాత్రిగా జీవించు. ములక్కాయ ఎగురు, ములక్కాయ వేపుడు, ములగాకు, ములగ పువ్వు, ములక్కాయ పులుసు. ఏంటి అంతా ఒకే ములక్కాయలమయంగా ఉంది? 2 రోజులుగా చంటోడు జీర్ణం చూస్తున్నాడుగా, ములక్కాయలు ఉండి వాసన చూపిస్తే చంటోడుకు మంచిదని వైద్యుడు చెప్పాడు, అందుకే అన్ని ములక్కాయలతో చేసి పెట్టా. ఇదిగోరా వాసన చూడు. నేను వాడికి వాసన చూపించాను, నువ్వు తిను. ఇదిగోరా వాసన చూడు, వాసన చూడు. నిద్ర పట్టలేదు అనుకుంటా? ఏం లేదు, ఎప్పుడు పడుకోగా నిద్ర పట్టేది, ఈ రోజు అదేమిటో ఒక మాదిరిగా ఉంది. ఒక మాదిరి అంటే ఏమిటి? లేదు, కొంచెం ఉక్క పోస్తుంది అంటే. పైట సరిగ్గా వేసి పడుకో. నిద్దట్లో పైట అటు ఇటు జారుతుంది. సరిగ్గా సరిగ్గా. అరే రే, ఏవయ్యా సంటోడు ఏడుస్తుంటే వినపడ్డలా? లేచి ఆడించకూడదా నువ్వు? ఏ నాకు చెప్పకపోతే నువ్వు ఆడించుగా. నీ పక్కనే కదయ్యా పడుకున్నాడు, ఆడించు. నేను ఇప్పుడు లేవలేను. ఏ నేను లేవను అని చెప్తున్నాగా.
సరే అలా పడుకోనైనా ఒక పాట పడచ్చుగా, చట్టోడు నిద్రపోతాడు. అయ్యో ఏడ్చినా పర్వాలేదు, ఊరికే లోడలోడ వాగు, మాకు మాట్లాడుకో. సరే నేనైనా ఒక పాట పాడనా? చెప్పయ్యా. ఏదో ఒకటి చెయ్యి. లాలి లాలి జో, లాలి లాలి జో. ఏంటి నువ్వు పాడి పాట? లాలి పాట. లాలి పాట? ఇది లాలి పాట కాదే, ఇది వేరే విధమైన పాట. అది వాళ్ళ వాళ్ళ మనసు బట్టి ఉంటుంది. సంటోడు ఏడు పాపేశాడుగా. ఇటువంటి పాటలే నువ్వు పాడొద్దు, మాట్లాడకుండా పడుకో. టై నర్మూసి పడుకోరా. ఈ టైంలో ఇటువంటి పాటలు కావాలరా నీకు? పాపం సంటోడు, నీకు నచ్చలేదని రాత్రిపూట వాడిని ఎందుకు ఏడిపిస్తావయ్యా? పాడనా? సరే పాడు చావు.
అన్ని తప్పులే, ఇంకోసారి రాయరా. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. ఇంకెప్పుడు చెయ్యం, ఏదో తెలియక చేసాం. కావాలంటే ఇంకొకసారి పంచాయతీ పెట్టండి, ప్రమిళ్ళే తప్పు చేసిందని అందరం చెప్తాం. అదంతా ఏం వద్దు, ఇకనైనా మీరు బుద్ధిగా ఉంటే అదే చాలు. కళ్ళు తుడుచుకుని వెళ్ళి కూర్చోండి. ఏం సార్, నేను మధ్యాహ్నం మీ ఇంటికి భోజనానికి రానా? నోరు మూసుకొని పోయి కూర్చో. సరే సార్. బాబు, ఇంటికి వెళ్ళండి అత్తే, ఇంకాసేపట్లో బెల్. ఏంటత్తా ఏదంతా? మీ మొదటి భార్య బట్టలు నగలు ఇందులో ఉన్నాయి, సరిగా ఉంది లేని చూసుకోండి. ఇవన్నీ కావాలని నేను అడిగానా? మీరు అడగలేదని మేము మా దగ్గర దాచిపెట్టుకోగలమా? రెండో భార్యగా నా చిన్న కూతురే వస్తుందన్న నమ్మకంతో ఇన్నాళ్ళు పెట్టుకున్నాం, ఇప్పుడంతా మారిపోయిందిగా. ఇప్పుడు మాట్లాడింది ఎందుకు అత్తయ్య? ఈ పెళ్లి అసలు ఎలా జరిగిందో తెలుసా మీకు? ఏ పరిస్థితులు జరిగితే ఇక మనం ఆ విషయం మాట్లాడే లాభం లేదు. ఏనాడైనా ఒకరోజు ఆ చంటాన్ని చూడాలని ఆశతో మీ ఇంటికి మేము వస్తే దయచేసి మీ ఆవిడతో చెప్పి ఆ చంటాన్ని ఒకసారి చూపించమనండి. ఊరికి ఏదేదో మాట్లాడతారేమిటి? ఇవి తీసుకెళ్లి శాంతి పెళ్లికి దాచిపెట్టండి. నగా నట్రా, మాకెందుకులండి? దయచేసి నా మనవని మాత్రం నా చేతికి ఇవ్వండి, నేను తీసుకెళ్లి పెంచుకుంటాను. మరో ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనుకోకండి. వచ్చిన కొత్తలో సవితల్లందరూ పిల్లల్ని ఎంతో ప్రేమగానే చూసుకుంటారు, కానీ రేపు వాళ్ళకు నలుసు కలిగితే ఈ బిడ్డని ఎన్ని బాధలు పెడతారనేది కాస్త ఆలోచించండి. ఆ విధంగా ఏమీ జరగదు, మీరు బయలుదేరు. మీ నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు బయలుదేరండి. ఏదో ఆ రోజు వైద్యుడు చెల్లిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు అనుకో, లేదంటే రాత్రి మొత్తం తెల్లారేదాకా జాతర అడతాడనుకో. నీకు జాతరగా ఉందంటున్నావు, నాకు ఆ జాతర ఎప్పుడు ఆను. అదేంటమ్మా అలాగంటా? ఇప్పుడే కదా కొత్తగా పెళ్ళయింది. ఏదో ఆయనకి వ్రతమట, 3 మాసాల దాకా ముట్టుకోకూడదన్నారు. ఆరు దేవుడా, అందుకమ్మా రాత్రిపూట సన్నీళ్ళుకొని పడుకుంటున్నావు. నా తల్లే, నువ్వే ప్రమిలక్క మాస్టర్ నీకు ఇచ్చిరమ్మన్నారు. ఏముంది రా ఇంట్లో? ఏదో నగ నట్రా ఉందని చెప్పారు. నగలా చూద్దాం. నీ కూతురు ఎలా ఉంది? అదే గంగమ్మ మంగమ్మ ఎల్లమ్మ పుల్లమ్మ పాపమ్మ సుబ్బమ్మ అందరూ కాస్త బయటకు రండి, నా మొగుడు నాకు నగలు పెట్టాడు చూసారా? ఏమిటే ఇది, తిరణాల్లో అమ్మోరికేసినట్టు ఒంటి నిండా ఇన్ని నగలేసుకున్నావు? ఇవన్నీ నిజంగా నీ మొగుడే చేయించాడా లేక మీ నాన్న చేయించాడా? ఇన్ని నగలు చేయించడానికి మా నాన్నకి స్తోమత ఏది? ఇవన్నీ మీ అక్క రగులు, ఇక మీదట నువ్వే వేసుకొని నా మొగుడు ఎంతో ముచ్చట పడి వేశాడు. ఇక్కడ నుంచి దొంగ చూపు చూడ దేనికి, వాగిట్టుకు వెళ్ళి దగ్గర నుంచి చూసిరా. నాకేం మానం మర్యాద సిగ్గు చెరవు ఏమీ లేవనుకుంటున్నారా? నీకు స్తోమత లేదని వాకిట్లో నుంచి దండారా వేస్తుందే, నన్ను వెళ్ళి దాన్ని చూడమంటారా? నీకు అసలు బొత్తిగా బుద్ధి లేనట్లుంది. ఇప్పుడు నువ్వు నేను చూడాలనే కదా అది వాకిట్లో నుంచి అంతలా మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళి చూడకపోయావు, పొద్దు కూగినా సరే వాకిట్లో నుంచి వెళ్ళదు. పోపో వెళ్ళి చూసిరా పో. దేనికైనా పెట్టి ప్రమీల. సరే వస్తా ప్రమీల. త్వరగా నువ్వు ఇంటికి వెళ్ళి లచ్చి రుక్కు ఎవరైనా సరే దిష్టి నియమని చెప్పు. నా కళ్ళే పడేలా ఉన్నాయి. నీ మొగుడుతో 30 సంవత్సరాలుగా కాపం చేస్తున్నావు, ఏమనుభవించావు? నా మొగుడు చూసావా, 3 వారాల్లో నన్ను బంగారంలో ముంచేశాడు. ఏమైతే అమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఎక్కడైనా ఉలుకు పలుకు లేదు, బయటికి రావడానికి సిగ్గుపడి పెళ్ళాన్ని పంపించాడా? చాలేవే, ఇక్కడే కబుర్లు చెప్తుంటే పొద్దుకూకుతుంది. ఇంకో 4 గంటలకు పో. వెళ్లకుండా మరి ఇక్కడే ఉండిపోతానా? నాకు ఇల్లు వాకిలి బిడ్డ పాప మొగుడు గిగుడు అంతా ఉన్నారు, పొద్దుకూకేదాకా మా ఇంటి వాకిట్లో ఇలాగే కూర్చొని ఉంటాను. కొట్టుకు వెళ్లే సాకుతో ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. చూస్తే మీ ఆయనకి చలి జ్వరం వచ్చినా వస్తుంది, ఎందుకైనా మంచిది మందులన్నీ తెచ్చిపెట్టుకో. వెళ్ళా మరి వస్తా. అమ్మా అమ్మా, పని పెట్టిన వీళ్ళు మింగేశాడే. బాబు తీసురా. ఏమిటి గుడ్లు మెట్టుకు వస్తావు, తీసురా.
వాళ్ళ పిల్లని వాళ్ళు అడుగుతున్నారు. నాకు నా మొగుడికి లక్ష ఉంటాయి, అందుకని నువ్వు పిల్లని తీసుకొస్తావా? సాయంకాలం దాకా నా దగ్గర ఉంటాడు, ఆయన వచ్చే వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళు. అడిగితే నీ దగ్గర ఉన్నాడని చెప్పు. నేను తీసుకెళ్ళాను అది ఇదేని వాగేవో మరి అది దక్క తెలుసుకో. ఊరుకోరా ఊరుకోరా నాన్న, ఊరుకో ఊరుకో. నేనుండగా నువ్వెందుకురా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి? నేను ఎవరైనా నేను చూసుకోనా నాన్న? నువ్వే నాకు పెద్ద కొడుకు అనుకో. నేను నిన్ను షిప్ నడపడానికి లేదా రైలు నడపడానికి కనీసం విమానం నడపడానికి ఇటువంటి పెద్ద ఉద్యోగాలకి పంపుతాను. మీ బాబు అసలైన జిడ్డు మొహం. నువ్వు త్వరగా పెద్దవాడివై మీ బాబుకు బుద్ధి చెప్పాలి. ఏ మధ్యాహ్నం వేరే పలక కొనుక్కో. నాకేం తెలియదండి, అన్నం తినిపిద్దామని మంగమ్మ ఇంటి తెరిచి తీసుకొచ్చాను. వచ్చే దావలోనే ఇలా జరిగింది. మంగమ్మ దగ్గర నుంచి ఎందుకు తెచ్చావాడిని? నాకు తెలుసు నువ్వే ఏదో చేసావు నా బిడ్డకి. చెప్పండి. నాకేం తెలియదండి, నేను స్కూల్లో ఉండగా వీళ్ళంతా రావడం చూసి పరిగెత్తుకొచ్చాను. ఏదన్నా కుర్రాడికి ఇచ్చుండి చెప్పి చావే. వాడిని చూస్తుంటే భయంగా ఉంది, కొంచెం తొందరగా చూడండి. మాస్టర్ మీరేం భయపడకండి, పిల్లాడికి ఏం కాదు. లేదు టీచర్, దీని గురించి మీకు తెలియదు. ఆ రోజు అబద్ధం సాక్ష్యం చెప్పి పసిపెట్టం దాటింది. అప్పుడే అనుకున్నా నా బిడ్డకి ఏదో ఒక కీడు జరుగుతుందని. నా పిల్లాడి పాలిటి శనిలాగా దాపురించింది టీచర్, శనిలాగా. పూని కంటే మహాపాపం పిల్లాడి దాంట్లో, అది కూడా నీకు తెలియపోయిందా? ఎంతైనా ఆడ కూతురు కలిసి ఆ సంబంధి రాదు. ఏం తల్లి నీ ఆగతాయితనానికి పసిపెట్టి ప్రాణాలే బలి ఇవ్వాలమ్మా? నా మాసాలు మోసుకంటేనే కదా తెలిసేది, దీనికి ఏం తెలుస్తుంది? నేను అబద్ధం చెప్పి పిల్లల్ని దాటం తప్పే, అందుకు నువ్వు నాకే శిక్ష అయినా విధించు. కానీ నా బిడ్డను మాత్రం ఏం చేయొద్దు. ఏమే నువ్వు అబద్ధం చెప్పి పిల్లల్ని దాటావా? నిన్ను అసలు ప్రమాద పరిస్థితిలో ఉంటే మధ్యలో నీ కూడా వెంటాయా? ప్రమీణ ఆగతాయితనంగా కుర్రాడి కింద వదిలేసి ఉంటుంది. కుర్రాడు ఏదైనా మింగేసి ఉంటాడు, ఎందుకే అంతటి గొంతు పరీక్షించండి. వెళ్ళ కింద పడింది, నీ ఆయుష్ గట్టిదిరా, నీకింకేం భయం లేదురా. ఈశ్వరా రాజా, అన్నీ సర్దుకుపోయాయి అమ్మా, కుర్రాన్ని భద్రంగా చూసుకోమ్మా. నేను అనుకున్నట్టే జరిగింది, దీని ఆగతాయితనం వల్లే పిల్లాడు 10 పైసలు మింగాడు. అవునా? అవునవును, దానికి ఎప్పుడూ ఆగతాయితనమే. దీని వల్ల ఊరు పంచాయతీకే చెడ్డ పేరు వచ్చింది. ఊరు పెద్ద ఆయన కూతురు అని అది చెప్పిందంతా నమ్మాను చూడు, అది మన తప్పు. మీరు తెచ్చుకోలేదు మాస్టర్, ఈ మాత్రానికైనా. ఇలా చూడండి, ఆ రోజు మీరు నా కాళ్ళు పట్టుకున్నారు కనుక మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు నా బిడ్డకి ఇదే హాని తలపెట్టింది, ఇక మీద దీంతో కాపురం చేయడానికి సిద్ధంగా లేను. దయచేసి మీకు మనస్సాక్షి అంటూ ఉంటే మీ అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకోండి. దయచేసి నా మాట వినండి సార్, ఒక చిన్న తప్పు కోసం అమ్మాయికి ఇంత పెద్ద శిక్ష వేయకండి సార్, ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ సార్. అందరూ పలకలు తీసుకొచ్చారా? ఓకే, మీలో కొద్దిగా చదువు తెలిసిన వాళ్ళెవరో, బొత్తిగా ఏమీ తెలియని వాళ్ళెవరో వివరంగా నాకు తెలిస్తేనే వాళ్ళ వాళ్లకు తగిన విధంగా నేను విడివిడిగా పాఠాలు చెప్తాను. ఏది ఏమీ తెలియని వాళ్ళు మాత్రం చేతులెత్తండి చూద్దా. నాకు మాత్రం తెలిసి ఆడపిల్ల దగ్గర ఏమీ తెలియదు, ఎందుకు ఒప్పుకోవాలి? దించు చెయ్యి. 10 మంది ఉన్నారు. ఓకే, ఈ 10 మంది తప్ప మిగిలిన వాళ్లకు కొంతవరకు ఏలు తెలుసు కదా? నాకు నీతి శక్తులు కూడా బాగా తెలుసు. నాకు కాకాగాగా కంటాస్తుండే, మా ఇంటి కరెంటు బిల్లుకి నేనే సంతకం పెడతానండి. సరే సరే, తెలిసిన వాళ్ళ గురించి సమస్య లేదు. చేతులెత్తిన 10 మంది మాత్రం లేచి ఈ పక్కకొచ్చి నించండి.
ఏం టీచర్? మీ పోటీ ఏమీ తెలియని వాళ్ళని పిలిచి రాత్రులు ఇక్కడ బుర్ర పాల్గొట్టిన కంటే మీ అందరిని ఇళ్ళ పంపించేసి మాకు మాత్రం ఇక్కడ పాఠం చెప్తారనుకుంటాను. ఏం టీచర్? నో, ఆ పని చేయను. ముందుగా వాళ్ళకే నేర్పిస్తాను. ఇది చేతురెత్తిన 10 మంది మాత్రం ఇలా వచ్చి నించోండి. ఇప్పుడు ఒక్కొక్కరే బోర్డు దగ్గరికి రండి. నేను ఏ విధంగా వాళ్ళు రాయాలో నేర్పిస్తాను. అది బాగా చూసి ప్రతి ఒక్కరూ వాళ్ళ పలకల మీద 10 సార్లు రాయాలి. ఏది ముందుగా ఒక రండి. నేను బోర్డు మీద ఎలా రాయిస్తానో చూసి మీరు అలాగే రాయాలి. టీచర్ ఇంకోసారి. అవునవును, ఒక్కసారి రాస్తే రాదు, 2-3 సార్లు రాయాలి. అన్యాయంగా నా బతుకులో నిప్పులు పోసావు కదయ్యా. నేను ముందుగా చెయ్యి వాళ్ళతో లైన్లో నించుంటే ఇప్పుడు నాకు అవకాశం వచ్చేది కదయ్యా. ఇప్పుడు మాత్రం ఏమైపోయింది? లేచి ఇద్దరం వెళ్ళి వెనక లైన్లో నుంచుందాం. టీచర్ అడిగిందంటే ఏదో పరాగ్గా ఉన్నావు చెబుదాం లేవయ్యా. లే లే, తర్వాత ఎవరో రండి. ఏం టీచర్? మీ పేరు మాలా? మాలో గీలో అదంతా మీకెందుకు? ముందు పాఠాలు చూసుకోండి. రాయండి, అక్కడ రాశాను కదా దానిపైన రాయండి. ఏం టీచర్, అందరి చేతులు పట్టుకున్నారు, నా చేయి పట్టుకోరా. అదే ఆ రాశానిగా, దాని మీదనే దిద్దండి. టీచర్ నేను రాస్తే వంకరగా వస్తుంది, తిన్నగా రాదండి. ఏమిటండి, కొంచెం కూడా ప్రయత్నించకపోతే ఎలా? ఏది చూడండి. ఇక మీరు వెళ్ళి మీ పలక మీద రాయండి. తర్వాత దొంగ సచ్చినోడ, కుర్రాడి దగ్గర డబ్బులు తాడొద్దురా నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ఆ రోజు ఇదే విధంగా ఆడడం వల్లగా కుర్రాడు డబ్బులు మింగేశాడు. ఇంకా నీకు బుద్ధి రాలా? ఇక మళ్ళీ డబ్బులు ముట్టుకున్నావో, నీ కాలో చేయి విరిచి పారేసి. కుర్రాడిని ఇలా తీసుకురా. ఇక మీద కుర్రాను చూసుకోనక్కర్లేదు, ఇంకా తీసుకోమ్మా. మాస్టర్ అయ్యా, ఏదో ఒకసారి తెలియక జరిగిపోయింది, ఇక మళ్ళీ జరగదయ్యా. బాబు 10 పైసలు మిగింది కూడా నాకు బాధలేదు, కానీ అపవాదు ప్రమీల మీద వేసి చివరి వరకు నోరు మెదపై చూడు. కూర్చోమ్మా, మీరు అన్నం పెట్టండి. ఆ రోజు కుర్రాడు డబ్బులు మింగినప్పుడు బతుకుతాడో లేదో అనుకున్నాం కదా, అప్పుడు మొక్కుకుంది కుర్రాడు తేరుకుని బతికితే మట్టేనని తింటానని. ఈ వరుసలో ఉన్న ఎవరికి భోజనం లేదు, అందరు ఇళ్ళ పోయితేనండి. పోండి పోండి. చాలా అన్యాయం బాబు. నీ పన్ను చూసుకో. లేదు పోండ్రా. పోండ్రా. లేదంటే మాస్టర్తో చెప్తా. పెద్ద మాస్టర్ పరా. ఏ రత్నం, ఏంటి పిల్లలతో గొడవ? అదంతా ఏం కాదు సార్, పిల్లలు భోజనం సరిగ్గా లేదని చెప్తున్నారు. లేదు సార్, ఇతను అబద్ధం ఆడుతున్నాడు. 20 మందికి భోజనం చాలలేదు. 20 మందికి ఎలా అన్నం సరిపోలేదు సార్? ముందుగా వచ్చి కూర్చున్న పిల్లలు కాస్త ఎక్కువగా తినేశారు సార్. కాదు సార్, అతను ఎప్పుడు 2 గంటలు వేస్తాడు, ఇతను 1 గంటే వేస్తున్నాడు, అప్పుడు కూడా చాలలేదు. 4 రోజుల నుంచి ఏ పని చేస్తున్నాడు? అది కొట్టినాడు. 20 మందికి భోజనం ఎలా తగ్గుతుంది చెప్పు. భోజనం ఎలా తగ్గింది? ఒరే రత్నం, భోజనం తీసుకురావటమే మన పని, తగ్గిన దానికి మన సమాధానం చెప్పక్కర్లేదు. నువ్వు మాట్లాడకుండా రా. Thank you.
ఏంటయ్యా లేట్? బళ్ళో కొద్దిగా లేట్ అయింది, క్యాన్ లో కొంచెం నీళ్లు పోయించు. ఏమయ్యా అన్నం తీసుకొస్తున్నారు అలాగే నీళ్లు తీసుకురాకూడదా? ఎందుకే మా ప్రాణాలు తీస్తారు? రే సుబ్బరాయుడు ఆ క్యాన్ లో ఉన్న నీళ్లు తీసుకెళ్ళివ్వు. ఇదిగో వేడిగా ఉన్నాయి తిను. ఏమిటయ్యా ఎప్పుడు చూసిన ఇవే గారులా? రే డ్రైవర్ కి స్ట్రాంగ్ తీవ్ర. ఇదిగో గత వారం నీ దగ్గర చేబోతులు తీసుకున్నానే ఆ 50 రూపాయలు తీసుకో. ఆగు క్యాన్ కిందికి దించు. పొట్టి క్యానే నీళ్ళు పోసి తీసుకెడుతున్నాను. సరే దించి చూస్తాను. లేదు సార్ పొట్టి క్యానే దించు కిందికి. రోజు నీళ్ళు ఇచ్చే సాగుతో ఈ పని సాగుతుందా? గవర్నమెంట్ వారు మంచి చేసినా కూడా వీళ్ళు చెడగొడుతున్నారు. ఊరుకోండి, తప్పు చేయడం అందరికీ సహజం. ఇక మీద ఇలాంటి పనులు చేయకు. స్కూల్లో పిల్లలు ఆకలితో ఉంటారు, ఇద్దరు ఈ కాంతో బండ్లు బయలుదేరండి. నీ పని ఏదో నువ్వు చూసుకో, లేని పని పెత్తనాలు చేయకు. అందులో మన నాగేశ్వరరావు జమ్ముని మా బలేగా ఆట పట్టించాడని ఊరు వాడు అంతా తెగ చెప్పుకుంటున్నారు. నేను నా మొగుడు వెళ్తున్నాం, మీరు వస్తారా?
నేను రానమ్మా. మా ఆయనకి లక్ష పనులుంటాయి, పెళ్ళాన్ని సినిమాకి తీసుకెళ్ళడానికి ఆయనకి తీరిక ఎక్కడుంది? ఆరికి తీరిక లేకపోతాయా, నువ్వురా, మన ముగ్గురం కలిసి పోదామే. నువ్వు నీ ముగ్గురుతో కలిసి జంటగా వెళతావు, నేనెందుకు మీ మధ్య? అటువంటి సినిమా చూడకపోతే కొంపే మునిగిపోదు. ఏంటే నువ్వు పూర్తిగా మారిపోయినట్టున్నావు. చిన్నతనం నుంచి సినిమా అంటే నీకు పంచి పెళ్ళాలు, తిండి తిప్పులు కూడా మానేసేదానివి. ఇప్పుడు చూస్తే పెళ్ళైన తర్వాత ఒక్క సినిమా కూడా రానంటున్నావు. అదే సరే, అప్పట్లా ఎప్పుడు ఉండగలవా? ఆ రోజు మెట్టినింటికి వెళుతున్నాం కదా అన్న ధైర్యంతో కన్నవాళ్ళు కూడా పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ముగ్గురు తప్పితే మరొకటి, అందువల్ల ఆయన తంతానా అంటే మనం తంతానాలుగా. ఆయన కుందేలకు మూడు కాళ్ళు అంటే తలాడించాలి, ఏదో ఒక రోజు బుద్ధి వచ్చి నాలుగు కాళ్ళు అంటే దానికి తలాడించాలి. పోపో పెద్ద సినిమా, ఉదయం నుంచి సాయంకాలం దాకా నా మూడికి సేవ చేయడానికి నాకు టైం చాలటం లేదు. కాఫీ చేసి పెట్టాలి, నీళ్లు కాసి పెట్టాలి, అన్నం వండి పెట్టాలి, బట్టలు ఉతకాలి, పిండి రుబ్బాలి, రోజంతా ఆ సంతోషంలోనే నా మనసు నిండిపోతుంది. ఇంకా సినిమా ఒకటే తక్కువ, ఇదంతా మన ఆడవాళ్ళ కర్మ. ఇదిగో కాఫీయే కదా పెడుతున్నాను. అదంతా ఏమి కాదు, లేచి బట్టలు మార్చు, సినిమాకి వెళ్దాం. ఏమండి త్వరగా రండి, టైం అయింది కదా. ఏ పార్వతి, నేను నా మొగుడు బాబు సినిమా కలుస్తున్నావు. రంగమ్మా, నేను మా ఆయన సినిమాకి వెళ్తున్నాం. ఇదిగో నేను చెప్పేది నార్మీవే, నీ ఎదురు అసలు మన దగ్గర కూతురం ఏమనుకున్నావు? ఏమండి ఇంటికి వెళ్ళి మా అమ్మని అంతా సినిమాకి వెళ్తున్నావు అని చెప్పారా? పిచ్చిదానిలా ఊరంతా దండోరా కొట్టుకు పద. అక్క, నేను మా ఆయన సినిమాకి వెళ్తున్నాం, మా అమ్మని అంతా చెప్పి. అమ్మయ్యా చెప్పేశారండి. అయ్యయ్యో ఏమైందిరా, కన్ను అలా మాటిపోయింది, దెబ్బలా తగిలిందిరా? వీళ్ళ పిన్ని వీణ్ణి చీపురు కడతా కొట్టిందండి. పిచ్చిదానా, అంతలా కొట్టడానికి నువ్వేం తప్పు చేసావురా? వీళ్ళ పిన్ని ఆవిడ బిడ్డకి మాత్రం కొత్త చెప్పులు కొనిచ్చింది. వీడు నాకు కావాలన్నాడు, దానికి వాళ్ళ పిన్ని వాడు వేసుకున్నావనే నువ్వు వేసుకుంటావరా అని వీడిని చీపురుతో కొట్టింది. లేవని చెప్పేది, వీళ్ళ నాన్నని వద్దు వద్దన్న రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. నాకు అప్పుడే తెలుసు, కవిత తల్లికి చిక్కితే వీడి తలరాత ఇలాగే కాలిపోతుందని. అది దాని తప్పు కాదులండి, అది కూడా వచ్చిన కోతలో తన బిడ్డను చూసుకున్నట్టుగానే నెత్తి మీద ఎక్కించుకుని మరీ చూసింది. ఆ తర్వాత దానికంటూ కొడుకు పుట్టాడు చూడండి, ఆ నాటి నుంచి పట్టుకుంది పాపం ఈ అబ్బాయికి ఏళ్ళు నడిచని. ఒకరోజు చెప్పుతో కొడుతుంది, ఒకరోజు వాతలేదు. లేవయ్యా, లోకంలో సౌత్ తల్లులు అంటే అలాగే ఉంటారు. సూర్యుడు పడమట పొడిచినా పడవచ్చు, కానీ పెద్దాన్ని పిల్లలు చూసుకునే సౌత్ తల్లు ఉండనే ఉండరు. నా తల్లిని పెడుతుంది, ఇంకో రోజు పెడతాం. కావాలని వేయలేదు బాబు, ఏదో తెలియక చేజారిపోయింది. రాను రాను ఇంట్లో నేనేం చేసినా తప్పుగానే ఉంది. ఇలా ప్రతి క్షణం చచ్చి బ్రతికే కంటే ఒకేసారి చస్తే నాకు పేడ విరగడవుతుంది, మిగతా వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. ఇదిగో ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పు, ఈ దొంగ తిరుగుడు మాటలు నా దగ్గర కుదరవు. ఎవరు? నేను? నేనా దొంగ తిరుగుడు? అలాంటి బుద్ధులు నాకేం లేవు. సినిమాకు వెళదామని తీసుకువెళ్ళడం, తర్వాత దారిలో తల్లో పని గిల్లో పని కుట్టి సాకులు చెప్పి తీసుకురావడం, ఆ నాటకాలు నేను నాకు రావు బాబు. నేనేదో గ్రామంలో అమాయకంగా పుట్టి పెరిగిందాన్ని, ఇవన్నీ నేను ఎక్కడికి పోయి ఏడ్చుకోను. తలనొప్పిగా ఉండి సినిమాకి వెళ్ళలేదు,
ఇది ఓ పెద్ద లోటు అయిపోయిందా నీకు? అవునవును, ఇంతవరకు నువ్వెంతో సుఖపెట్టావు, ఇదొకటే లోటు అని ఏడుస్తున్నాను. పెళ్ళైన రోజు దగ్గర నుంచి చీర కావాలని అడిగినా, లేక పువ్వులు కావాలని అడిగినా, ఉప్పు కారం కూడా ముట్టుకోకుండా నీతోనే కాపురం చేస్తున్నాను. ఏదో ఇదైనా దక్కని అని ఎంతో సంతోషంగా బయలుదేరాను. అది కూడా నోచుకోకుండా. ఏమైంది ప్రమిళ? సరే ఇప్పుడే వస్తా ఉండు. ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడికి? వైద్యుడి దగ్గరికే వెళ్ళొస్తున్నా. నేను అక్కడికి వెళ్ళలేదే. అక్కడికి వెళ్ళేదా? ఎవయ్యా, వాంతి చేసుకోగానే నువ్వు పరిగెడితే ఏదో వైద్యుడిని పిలుచుకొస్తున్నావని ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళేదన్నావు. లేదయ్యా, నీ వల్ల ఈ జన్మలో నాకు ఎటువంటి సంతోషం కలిగేది లేదు. నేను ఇలా బ్రతకంతా ఏడు చేసి చావాల్సిందే. ఏ పిచ్చిదన్నా వాకు, నేను మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో ప్రమిళ వాంతి చేసుకుంది కాస్త తొందరగారని చెప్పు వచ్చాను. నా తండ్రి ఏమని చెప్పొచ్చు? ప్రమిళ వాంతి చేసుకుంది కాస్త త్వరగారని చెప్పొచ్చాను. అయ్యో, నీ వల్ల నీ పడుతున్న చిత్రవద సరిపోదా? ఇప్పుడు ఊరందరి ముందు నా పరువు మంట కలిపొచ్చావే. ఏంటి నీతో గొప్ప చిక్కొచ్చింది? ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేసావా? ఏవయ్యా, మనకు పెళ్లి 5-6 మాసాలు అయింది కదా, ఇంకా ఏమి లేదా ఏమి లేదా ఊరు మొత్తం అడుగుతున్నారు. ఈ టైంలో నువ్వు వెళ్ళి మా అమ్మతో మీ అమ్మాయి వాంచి చేసుకుంటుందంటే ఏమనుకుంటారయ్యా? నేను కడుపుతో ఉన్నాను అనుకోరు? ఆ బాధ అవుతుందా? మరేమిటి మరి, ఇక్కడ మన ఇంట్లో గొడవలు వాళ్ళకే తెలుసు. పోవయ్యా, త్వరగా వెళ్ళి ఏమీ లేదు మామూలు వాంతులేని చెప్పరా, లేకపోతే వాళ్ళు బయలుదేరి వచ్చేసుకుంటారు. త్వరగా వెళ్ళవయ్యా. చెప్పేవా? నిన్నేనయ్యా చెప్పేవా లేదా? బాబు బాబు మాస్టారు, మంచి రోజు, ఈ రోజు మంచి వార్త చెప్పారు. ప్రమిళ, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసమ్మా. ఉండదా మరి, ఎన్నాళ్ళు దీని గురించి మన ఊళ్ళో ఎంత లేసి మాట్లాడుకున్నారు. అదేనా మరి మగరాయిల్లా తిరిగేది, దానికి ఎక్కడ కడుపొస్తుందిలే అని ఊరు వాడ అనుకోవడం నా చెవులారా విన్నాను. అది కూడా పర్వాలేదు, ఏదో అబద్ధం సాధించి చెప్పి బిడ్డను దాటిందని ఇక దానికి ఎక్కడ బిడ్డలు పుడతారని ఆ పొల్లై పళ్ళం ఊరంతా టవకేసింది. నా బిడ్డ ఎంతటి మహాపరాధం చేసిందో ఈ ఊరికే తెలుసు. అయినా అదంతా సహించి దీనికి నా ఇటువంటి అదృష్టం కలిగించారే, ఇంత మంచి మనసు ఎవరుకుంటుంది బాబు? అది సరేనండి, అపకారికి ఉపకారము, నెపమెన్నక చేయివాడు అని పిల్లలకు వారే కదా పాఠం చెప్తారు. ఆ విధంగా మాస్టారు చేయాలి కదా. మాస్టారు, నిజంగా మీరు భగవంతుడు లాంటి వారు. ఎటువంటి అవసరం వచ్చినా అర్ధరాత్రి పూట వచ్చి తలుపు తడతావే, ఇటువంటి శుభార్థం నాకు తెలియకుండా దాచిపెట్టావు అవునా? అర్థం లేకుండా మాట్లాడకు, నేను వచ్చి చెప్పకుండానే నీ భార్య వాళ్ళు వచ్చారా? వెళ్ళే ముందు అమ్మాయిని చూడు. జరగమ్మా, ఇదిగో డబ్బు గిబ్బు కావాలంటే ఖచ్చితంగా అడిగి తీసుకో. సగం సగం వైద్యం చేయక. 20వ శతాబ్దంలో ఇంగ్లీష్ వైద్యం ఎంతో పెరిగింది, కానీ నాడి చూడగానే కడుపులో బిడ్డ ఆడా మగాన్ని కనిపెట్టగలిగేది కొండపల్లి ఒరిజినల్ నాటు వైద్యుడు వెంకయ్య ఒక్కడే. ఇవ్వమ్మా. ఇంకా చిన్న పిల్లలాగా కంటతడి పెడతావేమిటి? భయపడకమ్మా, దేశమంతా ఆపరేషన్ కేసులే, నీకు ఏమి అవ్వదే. ఏమిటి, ఆడపిల్ల మగపిల్లాడా? ఏమిటయ్యా అంతసేపు ఆలోచిస్తున్నావు? నీ నాటు వైద్యానికి ఇంకా అంతు చిక్కలేదా? ఏ మీరు నేను సంతోషపడే స్థాయికి ఇక్కడేం లేదు, పైచ్యవంతులే. సరే సరే లేవండి పోదాం. రండి.
ఆయన ఉన్నారా? ఇదిగో అదేమిటి, కొంగు కట్టుకున్నాను విప్పుకో. నీకేంటి, మీ వారే ఎంతో నేయం. చూడు ఇప్పుడు నువ్వు నేనేగా మాట్లాడుతున్నావు, ఇక్కడ ఆయన గురించి ఎందుకు? ఏమా నాకు తెలియగలుగుతాను, ఇప్పుడు నేనేమన్నాను నీకెంత కోపం వచ్చింది? ఎందుకో తెలీదు, నిన్ను చూస్తేనే నాకు మండిపోతుంది. నువ్వు నీ చీరకట్టే పద్ధతిను ఉదయం నుంచి పొద్దుకూకేదాకా అక్కడేగా ఉంటారు, అక్కడ మాట్లాడింది చాలా దొరుకుతా. ఉండేదే ఆయన ఇంట్లో కాసేపే కదా, ఇక్కడ కూడా తైతక్లాడుకుంటూ వచ్చేస్తున్నావు. అంత మరి ఏముందో మీ. ఇదిగో వారు వస్తున్నారు, ఇలా నేను అడిగానని చాడీలు చెప్పక. అసలే ఎంతో బాధపడుతున్నారు, దానికి ఇదొకటి తోడవుతుంది. వారు రాగానే లోపలికి రా, కాఫీ తాగని పిలుస్తారు. నేను కాఫీ తాగే వచ్చానో, త్వరగా వెళ్ళిపోవాలని చెప్తాను చాలా. ఓన్లే ఆ మాత్రం అన్నా ఉంది. అబ్బా మగాయిని వస్తున్నారు కదా, ఇప్పుడు ఒక పంచాయతీ పూర్తి చేశాను, నువ్వు మరో కొత్త పంచాయతీ పెట్టక. ఏంటి రోజు సడన్ గా లీవ్ పెట్టేశారు? మీరు లేని స్కూల్ హడావిడే లేదు. ఈ రోజు మాకు చాలా ముఖ్యమైన పండగ, అందుకే రాలేకపోయాను. ఏది చేయి చాపండి. ఏంటండి నడి విధులు నిలబెట్టి చేయి చాపమంటారు? దేనికి చాపండి సార్, చెప్తాను. ఎడం చేయి కాదు, కుడి చేయి. ఏంటండి ఇది, ఏం అర్థం కాదు. స్కూల్ పిల్లలు ఆడుకుంటున్న మాదిరి. దీని పేరు రాఖీ, నా బోటి నార్త్ ఇండియన్స్ కి ఈ రోజు రక్షాబంధం అనే పెద్ద పండగ. అంటే మీకు దీపావళి లాంటిది. ఈ పండుగ నాడు నా బోటి ఆడవాళ్ళంతా వాళ్ళకి నచ్చిన మగవాళ్లకు ఇది ప్రేమతో కడతారు. అందువల్ల ఈ రాఖీ కట్టిన ఈ రోజు నుంచి మీరు నాకు అన్నయ్య అని అర్థం. ఓహో, అప్పుడు ఇది లేడీస్ ఫెస్టివల్ అని చెప్పండి. అవును సార్, ఈ రోజు నుంచి మీరు నేను అన్నా చెల్లెళ్ళం. ఏది మీ చెల్లెలకి ఏదైనా కానుకివ్వండి అనుకున్నా, ఇటువంటిది ఏదో కట్టినప్పుడే తప్పకుండా ట్యాక్స్ పడుతుందని. పిల్లలతో ప్రేమగా అన్నయ్య అని పిలిచింది, ఏదో పదో ఇరవై వస్తే నీ సొమ్మే పోయా, పిసినార్లా 2 రూపాయలు తీసి ఇచ్చేవే. తీసుకోండి వద్దండి, ఇదే చాలు. పర్వాలేదు తీసుకోండి, ఆడపడి సేపేక మనలో మనకేమిటి. ఏవయ్యా అవును, నా ఇంటికి వచ్చిన వాకిట్లోనే నించుంటే నాకేం మర్యాద ఉంటుంది. లోపలికి రండి, ఏదో సర్బతో గ్రిపతో చేసేస్తాను. తృప్తిగా తాగి తీరుబడిగా మాట్లాడుతున్నావు. లేదమ్మా, నేను త్వరగా వెళ్ళిపోవాలి, వారితో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాను. ఓ దానికేం భాగ్యం, నేనేమో వద్దని చెప్తానా? ఒకే చోట కలిసిమెలిసి పనిచేస్తున్నారు, మీ మధ్య బడి విషయాలు లక్ష్యం ఉంటాయి కదా. మరైతే మేము అలా వెళ్ళి మాట్లాడుకోవచ్చా? అదే అన్నా చెల్లెని చెప్పారుగా, ఇక మీరు ఎక్కడికైనా వెళ్ళండి. వెళ్ళవయ్యా, అదే చెల్లెని చెప్పింది కదా, ఇంకేమిటి జ్ఞాపకం పెట్టుకు మరి వెళ్ళు. ఊళ్ళో మీరిద్దరు వెళ్ళడం చూసి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు, అదేవి మీరు పట్టించుకోకండి. నా ముగ్గురు గురించి నాకు బాగా తెలుసు, నా ఆడపడుచు గురించి నాకు బాగా తెలుసు. ఎవరైనా తప్పుడు కూతలు కూసారో పేగులు తీసేస్తారు పేగులు. ఏంటండి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు? ఏమి లేదు, మన విలేజ్ పాత ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మీ క్లాస్ లోనేగా చదివేది. అవును టీచర్, వాడు మొద్దు, నేను వాడంటే ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని చెప్తున్నాను, ఏం దారికి రావట్లా. నేను కూడా విన్నాను, నిన్న సాయంకాలం ప్రెసిడెంట్ నా దగ్గరికి వచ్చారు. మాస్టర్తో చెప్పి ఎలాగైనా వాడిని పాస్ చేయించండి, కావాలంటే వారికి 1000 2000 ఇచ్చుకుంటాను అన్నారు. మీరేమన్నారు? 1000 2000 చాలవు, అట్లీస్ట్ 5000 అయినా ఇచ్చుకుంటేనే మీరు ఒప్పుకుంటారని చెప్పాను. ఏమండి డబ్బు తీసుకుని పాస్ చేయడం తప్పని మీ మనసు కనిపించలేదా? ఏమిటి సార్, మనసు గినుసని మాట్లాడితే ఈ కాలంలో బ్రతకడం సాధ్యమా? పాత మాస్టారు డబ్బు తీసుకున్నారట, మీరు వారిని ఫాలో చేస్తే ఏ పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఒక మాస్టర్ తప్పు చేస్తే దేశంలోని మాస్టర్లందరూ తప్పు చేసేవాళ్ళ? ఏం సార్, ఒక సవత్తల్లి తప్పు చేసిందని లోకంలో ఉన్న సవత్తల్లు అందరూ తప్పు చేస్తారని మీరు అనుకుంటున్నారే, అప్పుడు నేను అనుకోవడంలో ఏమిటి తప్పు? సారీ, నన్ను ప్రెసిడెంట్ చూడను లేదు, పిల్లాడి గురించి చెప్పను లేదు, మీకు బోధపడాలని అబద్ధం చెప్పాను. ఇలా చూడండి సార్, మనం పెళ్లి చేసుకునే ఆడపిల్ల ఫ్రెష్గా ఉండాలని ప్రతి మగవాడు అనుకునే విధంగా మా ఆడవాళ్ళు కూడా ఆశపడతారు. మీరు ఒక విడోయరు, అది కాక చేతిలో చంటికురాడు కూడా ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని ఆవిడ పెళ్లి చేసుకుందంటే ఆవిడ ప్రేమను అర్థం చేసుకోండి. అది మానేసి మీరు ఆవిడపై సందేహపడ్డం ఏ విధంగానే న్యాయం కాదు. మీతో పాటు వర్క్ చేసే టీచర్ అడ్వైస్గా తీసుకోకుండా మీ చేతికి రాఖీ కట్టిన మీ చెల్లెలు రిక్వెస్ట్గా తీసుకోండి, వస్తాను. ఏమైంది మీ అందరికి, ఎందుకు ఏడుస్తున్నారు? వచ్చేటప్పుడు మేమంతా సంతోషంగానే వచ్చాం టీచర్. సరే ఇప్పుడు ఏమైంది, నేను మిమ్మల్ని తిట్టలేదే.
తిట్టడం కాదు టీచర్, నాలుగు కొట్టినా కూడా పర్వాలేదు. అది మానేసి ఇది చేతి కట్టి చెల్లెలని చెప్పించారే టీచర్, చెల్లెలని చెప్పించారే. చెల్లెలని చెప్తే సంతోషపడాలి, దానికి బదులు ఏడుస్తారే. వీడికి ఒక్కరికి కట్టింటే పర్వాలేదు, ఊరందరికీ కట్టారే టీచర్. టీచర్ ఈ రోజు మంచిదని ఇంటికొచ్చారు టీచర్. ఏదో మొదటి రోజు అలా రాశాను, అంతేనా అదృష్టం బావా? ఆ అదృష్టం కూడా లోగు లేకుండా పోయింది బావా. ఊరుకోరా ఊరుకోరా నాన్న. లేదు 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 లేదు, ఊరుకు ఊరుకోమ్మా ఊరుకు ఊరుకు. అయ్యి ఏడోక ఏడకు ఏడకు నాన్న, ఏడోక ఏడోక ఏడకు. ఉండు, ఓ నిమిషంలో పాలు కాసిస్తాను. ఊరుకోరా ఊరుకో ఊరుకో. ఇలా ఈయన ఎత్తుకుంటా, త్వరగా పాలు కాసి పెట్ట. లేదురా లేదురా, అలా వస్తుంది ఉండరా. తీసుకొస్తుంది తీసుకొస్తుంది. ఏ కుర్రాడు ఏడుస్తుంటే ఏమిటి నువ్వు మరీ ఆలస్యం చేస్తూ కూర్చుంటావు? 8 పాలు ఇచ్చి పడుకో పెడదాం అన్నాను, సగం నిద్రలో లేపడానికి పడుకోని అన్నావు. ఇప్పుడు 12 పైనది, మరి ఆకలితో ఏడకుండా ఉంటాడా? సరే ఆపు, నీ వితండి వాదం, దాంతో టైం అవుతుంది. లేదురా వస్తుంది వస్తుంది వస్తుంది, పాలు తెస్తుంది. ఏడమ్మా ఏడమ్మా ఏడమ్మకరా ఏడమ్మకరా. ఊరికి అడిచామంటే చూడు, కొడితే పళ్ళు గుళ్ళు కలిపోగలవు. ఓ 10 ఆకలి కూర్చోలేవరా నువ్వు, ఎందుకు అడుస్తావు? అసలే వాడు ఏడుస్తున్నాడు, నువ్వు కూడా అరిస్తే ఏమిటర్థం? ఏం చేయమంటావు? లోపల ఉన్నాయి చక్కెర కలిపి తీసురా. కాకుంటే కొట్టేటట్టున్నావే. ఊరుకోరా, ఊరుకో ఊరుకో ఊరుకో, నేను వచ్చేసాను కదా ఊరుకో ఊరుకో. ఏంటి నువ్వు కూడా నీ బాబులా మొదలెడితే ఆపేటట్లేవే. ఊరుకో నాన్న ఊరుకో ఊరుకో, మా బాబు కదూ మా బుద్ధి కదూ, ఊరుకోమ్మా. ఏ ఆకులు చూడరా ఆకులు, పైన చూడరా చందమామ చూడు చందమామ. ఏంట్రా ఇది, కడుపులో ఉన్న నొప్పిగా ఉందా? ఆకలికి ఇలా ఏడుస్తున్నావే. ఏంట్రా నాన్న ఊరుకో ఊరుకో ఊరుకో, మా నాన్న కదూ మా బాబు కదూ. ఊరుకోరా నాన్న ఊరుకో ఊరుకో, ఏడోక నాన్న ఏడోక ఏడోకరా. ఇషో కుక్క పెట్టి ఏడిస్తే గుండె ఆగిపోతుందిరా. ఏంట్రా ఇది, ఏనాడు లేని ఈ రోజు ఇలా ఏడుస్తున్నావు. ఊరుకో ఊరుకో. ఏమిటో ఏ వెతుకుతున్నావు, రబ్బర్ పారేసావా? నాకు తెలుసయ్యా, నువ్వు ఇలా కంగారు పడుతున్నప్పుడే ఒక పనికి 1000 పనులు చేస్తావని. సంటోడు కుక్క పెట్టి ఏడుస్తుంటే ఈ టైంలో ఇలాంటి పనులు చేస్తున్నావే. నాకు మాత్రం శ్రద్ధ లేదా? నేను కావాలి పారే. నా మీద గడ్డం కాదు, ముందు ఎత్తుకో. నీకు కొడుకు పుట్టినా కూడా వీడిని ఇదే విధంగా చూసుకోగలవా?
నీ బిడ్డ తప్ప నా గుండెల్లో ఇంకెవరూ లేరని తీర్చి చూపించడానికి. సందేహం పడ్డానికనే నువ్వు జన్మెత్తావు, సంతోషమే లేకుండా ఉండడానికి నేను జన్మెత్తాను. ఇది నా తలరాత. నాటితో నీ కష్టాలు తీరాయి. ఏమంటే శుక్రుడు స్వస్థానానికి వచ్చాడు, ఇక పైన శుభం. మరి పదండి. నమస్కారం అండి. అరే రండి మాస్టారు, రండి కూర్చోండి. ఏమయ్యా నీ గురించి చెప్పాను, నా గురించి పట్టించుకోవే. అయ్యో మర్చిపోయాను. ఉంచండి. మేస్తారు మేస్తారే, ఏమిటి పిల్లాడికి చెవులు కుట్టిస్తారా? అదంతా ఏం లేదు, శోభన ముహూర్తానికి నేడు రేపు ఓ మంచి లగ్నం చూసి పెట్టండి. శోభన ముహూర్తమా? ఎవరికి? నాకు, ప్రమిలకు. నీకు కొడుకు పుట్టిన తర్వాత కూడా వీణ్ణి ఇదే విధంగా చూసుకోగలవా? నీకు కొడుకు పుట్టిన తర్వాత కూడా వీణ్ణి ఇదే విధంగా చూసుకోగలవా? ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే, మన ఊరికి దగ్గరలో ఉన్న దెందులూరులో కుటుంబ నియంత్రణ కోసం గవర్నమెంట్ వైద్యులు వచ్చి మకం వేశారు. అందువల్ల ఆడ మగ ఎవరైనా సరే ఇష్టపడిన వారు చికిత్స చేయించుకున్న వారికి గవర్నమెంట్ వారు నగదు బహుమానం ఇచ్చి బట్టలు కూడా పెడుతున్నారు. ఆడవారు మగవారు ఎవరైనా సరే వెళ్ళండి. హో, ప్రమీల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుంది, కాస్త నేను రమ్మనని చెప్తావా? అలాగేనండి. ఏం ప్రమేలను రమ్మలేదా? ఆవిడ అక్కడ లేరండి, కుర్రాన్ని వాళ్ళ అమ్మగారి చేతికి ఇచ్చి ఇప్పుడే ఆఖరి బస్కి దెందులూరు వెళ్ళారంట. అదేంటండి, మీరు వెళ్ళమంటేనే వెళ్ళారని వాళ్ళ అమ్మగారితో చెప్పారంట. దెందులూరుకి నేను పంపేదే వస్తున్నాను.
లక్ష్మీ రంగమ్మ, పాపమ్మ, ఎంకాయమ్మ, సుబ్బులు, ఆ ప్రమీల కొండపల్లి సార్, ఆవిడకి ఆపరేషన్ అయిపోయింది, హాల్లోకి వెళ్ళి చూడండి. డీటెయిల్స్ తెలుసుకోకుండా ఆపరేషన్ చేస్తే అప్పుడు ఈ వృత్తికే విలువ ఉండదు. ఈమె బాడీ చెక్ చేసినప్పుడు ఈవిడ ఇంకా అమ్మ కాలేదని మాత్రమే కాదు, అందుకు తగిన పరిస్థితి ఏర్పడలేదని తెలిసింది. అందుకే ఆపరేషన్ చేయకుండా మొత్తం మంది మాత్రం ఇచ్చి పడుకోబెట్టాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో తెలివి వస్తుంది, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. రాజా, నువ్వేమిట్రా ఈ టైంలో? మన బాబు ఎంత మంచాడు చూసారా, టక్కర ఆపేసాడు ఏడుపు. ఈ టైంలో మాట్లాడేది మేస్తారు 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 మేస్తారు. ఏంటయ్యా? కాదు, శోభన ముహూర్తానికి టైం అడిగారు కదా, రేపు రాత్రి సరిగ్గా. ఏంటయ్యా, ఇప్పుడే జరుగుతోంది, మధ్యలో పానకంలో పడగలవు చెప్పు. జరుగుతుందా అమ్మ నాయనో? ఏంటి, మీరు పోలేదా? ఏమండి, త్వరగా రండి. తెలుస్తుంది. అవును, ఇకేం జరిగేది వాళ్ళందరికి తెలియదా ఏమిటి, రండి అంటే. సరే, నేను నా పని చూసుకుంటాను, మీరు మీ ఇంటికి పోయి మీరు రెస్ట్ తీసుకుంటాను. నమస్కారం, వస్తాను. Hey.